భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూటుగా మద్యం సేవించిన ప్రైవేటు ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న తల్లి కూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే కన్నుమూశారు. స్కూటీని ఢీకొట్టిన అనంతరం వాహనాన్ని అదుపు చేయలేని అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాద ధాటికి స్కూటీ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.